మరి కోలాలు దేంతో నేస్తాం? చేత్తోనే. దేంతో నేస్తాం కోలాలు? చేత్తోనే. మరి ఈ రెండిట్లలో చేతి ఎక్కడ ఉంది? ఈ కోలాలు చేత్తో నేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి బొమ్మ నుండి చేతుకు జత చేయాల, గీత గీయాల. సరేనా? గీద్దువా. గీసిండ్ర, గీత గీయండి. చేతుకు గీత గీయండి. ఎంత బుక్ అయిపోయింది, ఇట్లా గీత గీ. ఇక్కడ నుండి గీతది గీయమ్మ, ఇక్కడ నుంచి గీత గీ, చేతితో గీత గీ. గుడ్ వర్ణిక, సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఈ పాప ఏం చేస్తుంది? చప్పట్లు కొడుతుంది కదా. దేంతో కొడుతుంది? మరి చేతి ఎక్కడుంది రెండిట్లల్లో? చేతి ఎక్కడుంది? ఇది కూడా దీనికి గీత గీయాల. ఇట్లా గీత గీయండి, చేతికే చేతికే గీత గీయండి. తర్వాత ఇక్కడ పాప ఏం చేస్తుంది? బొమ్మ వేస్తుందా? పెట్టండి, వేలు పెట్టండి. బొమ్మ వేస్తుంది ఇక్కడ ఇక్కడ. బొమ్మ దేంతో వేస్తుంది? దీనికి కూడా చేతు. చేతు జత వేయండి, చేతుకు జత వేయండి ఇక్కడ. గుడ్, వెరీ గుడ్. చేతు చేతు, అది కాలు. చేతి ఇక్కడ, కాలు కడుకోవద్దు. చేతి దగ్గరికి పోవాలి గీత. ఖాళీ చేసే పనులు ఖాళీ చేస్తాయి. ఇక్కడ బాబు ఇసుకల ఏం చేస్తున్నాడు? ఇసుకతోని కడుతున్నాడు కదా. మరి దేనితోని కడుతున్నాడు? ఇక్కడ పాప పూసాలు గుచ్చుతున్నది. దేనితోని గుచ్చుతున్నది? ఈ పూసాల కాడికించి చేతుకు జత చేయాలా. ఈ ఇక్కడ ఇసుక కాడికించి, ఇసుక బొమ్మ చేసిండ చేతుకు జత చేయాలా. ఇట్లా జత చేయి. చేసిండ్రా, కాలుకు చెయ్యొద్దు, కాలుకు చెయ్యొద్దు, చేతికే చెయ్యాలి. ఇక్కడ అందరు పిల్లలు ఆడుతున్నారు కదా. దేంతో ఆడుతున్నారు చూడండి, మంచిగా బొమ్మ చూడండి. దేంతో ఆడుతున్నారు? అక్కడ గీత మీద, గీత మీద ఇటు దాటుతున్నాడు. దేంతో దాటుతున్నాడు? దేంతో దాటుతున్నాడు? ఇప్పుడు కాలుకు జత చేయాల. ఏం చేస్తున్నారు? కాలుకు జత చేయాల. ఇస్తానా? ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు పాపాలు చూడు.